కాబట్టి ప్రపంచ దేశాలంతా ఇండియా పై చూస్తారు. మన ఇండియన్స్ కూడా ఏ దేశంలో పోయినా కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. దానివల్ల మన హైలీ పాపులేటెడ్ మనం వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం. మనం అన్ని రకాల తెలివితేటలు మేరుస్తుంది, వాటిని మనం సరిగా సరైన దాంట్లో మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఉపయోగించుకోవడం లేదు కాబట్టే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంటాం. మన పాత గ్రంథాలు చూస్తే నలంద విశ్వవిద్యాలయం అంట, ఇన్నో విశ్వవిద్యాలయం అంట, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వలసి వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇదే టెక్నాలజీని నేను ఉపయోగిస్తాను. కానీ మనం అదే టెక్నాలజీని అదే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోలేకుండా వాళ్ళపైన ఆధారపడి ఉండదు. ప్రతి చిన్న విషయానికి ప్రతి టెక్నాలజీలు ఏంటంటే మన ఇండియన్స్ పోతారు, అమెరికా పోతారు, ఈరోజు వాట్సాప్ ఇంకోటో ఇంకోటో వాళ్ళు వర్క్ చేసేది అమెజాన్ లేకపోతే మైక్రోసాఫ్ట్ హైయెస్ట్ పొజిషన్లో సత్యనాథాలు అయితే ఏమి సుందర్ పిచ్చే వీళ్ళంతా మనం మన భారతీయులే. కానీ మన మేధస్సు అంతా వాళ్ళ గతంలో మనం ఉపయోగించుకోవాలి. దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉండే కొన్ని సమస్యలు, కొన్ని ఆర్థిక విధానాల లోపము, లేదంటే రాజకీయ ప్రాబల్యము, కొన్ని రకరకాల ఇది ఇవన్నీ ఇది కావాలంటే మనం నీతి నిజాయితీతో మనం ఏ రోజైతే ఓట్లు వేస్తామో ఆ రోజు ఈ సమస్యలన్నిటికీ చరమగీతం పాడు. కాబట్టి మీరు దాదాపు అందరికీ ఓటర్ కలిగి ఉంటుంది, లేదంటే ఫస్ట్ ఇయర్లో ఉంటే కానీ ఇయర్ మీకు ఓటు వస్తుంది. రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో ఈ మధ్యలో మనకేం ఎలక్షన్స్ లేవు, నిష్పాక్షితంగా మనము మన ఓటర్ను ఉపయోగించుకొని మన దేశ భవిష్యత్తు కోసం మన అందరము కలిసికట్టుగా పోరాడాలని కోరుకుని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.